నమస్తే బోసుకుమరి. ఎలక్షన్స్ టైం, నా బాధ్యత ఖచ్చితంగా గుర్తు చేసినట్టు అవసరం అయితే ఉంది. ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఇంత మీడియా ఉంది, ఇంత సోషల్ మీడియా విధానం ఉంది, ఎవరైనా ఈ విషయం గుర్తు చేస్తారేమో అని చెప్పేసి నేను చాలా అంటే చాలా వెయిట్ చేశాను. ఖచ్చితంగా ఎవరు దాన్ని ప్రస్తావించట్లేదు. వాస్తవంగా అయితే మామూలుగా మీడియా సంస్థలు దీన్ని ఖచ్చితంగా డిబేట్ పెట్టాల్సినటువంటి పాయింట్ అనమాట. ఇప్పుడు నేను మాట్లాడింది, మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అప్పు నెత్తిన పెట్టుకుని మనం వచ్చాం. అంటే పేద రాష్ట్రం, అంటే మనం అప్పుతోటి రాష్ట్రాన్ని స్టార్ట్ చేసాం, కొత్తగా పసిబిడ్డ. మరి అలాంటి పార్టీని, అంటే అలాంటి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలని చెప్పేసి సీఎం జగన్మోహన్రెడ్డి గారికి అయిపోయినాం. వాస్తవంగా అయితే రాష్ట్రం విడిపోకుంటే ఖచ్చితంగా సీఎం జగన్మోహన్రెడ్డి గారి సీఎం, ఇంకా దాంట్లో డిక్లేర్ అక, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మ్యాని అంతలోనే పనిచేస్తుంది. అలాంటి టైంలో రాష్ట్రం విడిపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆయన ఎన్నుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చాలామంది మద్దతు ఇచ్చారు, ప్రజలందరూ కూడా ఆయన ఎన్నుకున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. రాష్ట్రం గురించి ఆలోచించారు, మిగతా అన్ని పక్కన పెట్టేశారు. కానీ సీఎం జగన్మోహన్రెడ్డి గారి మీద సింపతి అలాగే ఉంది, కానీ టైం కాదని చెప్పి దాన్ని కాస్త పక్కన పెట్టాడు. ఆ వెయిట్ చేసేటువంటి, వెయిట్ చేయడానికే 151 సీట్లు ఇచ్చాడు. 151 సీట్లు అంటే దేవుడు ఒకసారి ఛాన్స్ ఇవ్వలేదంటే ఇంకా పెద్దది దాచిపెట్టి ఉంటాడని చెప్పేసి మనకి పెద్దోళ్ళు చెప్తుంటారే మనం ఇన్స్పైర్ చేయడానికి. అలాగే సీఎం జగన్మోహన్రెడ్డి గారికి మొట్టమొదటి సీఎం కాకుండా ఆగింది కారణం ఏంటంటే ఆ 151 సీట్లు క్లీన్ స్వీప్ చేయడానికి, మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంత ఛాన్స్ ఆయనకు వచ్చింది. జనాల్లో ఆ రాజశేఖర రెడ్డి గారి ఉంది, ఆ సింపతి ఉంది, అది చూపించారు. సరే, చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ప్రస్తావించినటువంటి అంశం ఏంటో తెలుసా? వాటర్ బాటిల్స్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఖరీదైనటువంటి వాటర్ బాటిల్ తాగుతున్నాడు. నేను పక్కనే వీడియోస్ కూడా, ఫొటోస్ కూడా ప్రొజెక్ట్ చేస్తాను చూడండి. ఖరీదైనటువంటి వాటర్ బాటిల్ తాగుతున్నాడు. మన రాష్ట్రం అతలాకుతలో ఉంటే, ఇంత పేదరికంలో మనం మగ్గిపోతూ ఉంటే, రాష్ట్రాన్ని బాగు చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉంటే దుబారా చేసేస్తున్నాడు డబ్బుల్ని అనేటువంటి విధంగా ఒక వాటర్ బాటిల్ని సాక్ష్యం చూపించారు. ఆ చూపించి అది ఎంత, 2000 ఎంతో సంథింగ్ ఉంది, ఆ వాటర్ బాటిల్ ఉంది 700 రూపాయలు ఎంతో సంథింగ్ అది, అంత ఖరీదైనటువంటి బాటిల్ తాగుతున్నాడు. కొంతమంది 3000 అంటారు, ఏం సంథింగ్, మొత్తంగా అయితే బాగా ఖరీదైనటువంటి బాటిల్ అది. ఆ ఖరీదైనటువంటి వాటర్ తాగుతాడు అతను. మన రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, నువ్వు ఇంత దుబారా చేసేది అనేటువంటి కొన్ని సీఎం జగన్మోహన్రెడ్డి గారే ఆయన ప్రశ్నించారు, వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రశ్నించారు ఆయన. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ గారు 20 రూపాయల బాటిల్ పక్కన పెట్టుకున్నారు. అది కూడా ఫోటో తీసి చంద్రబాబు నాయుడు గారికి చూడండి, సీఎం జగన్మోహన్రెడ్డి గారికి చూడండి అనేటువంటి విధంగా దాన్ని కూడా విపరీతంగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ ప్రజాధనాన్ని అంటే దుర్వినియోగం చేయటం, దుబారా చేయటం, ఎందుకంటే రాష్ట్రం పేదరికంలో ఉంది కాబట్టి పైసా చూసి ఖర్చు పెట్టుకోవాలని చెప్పి సీఎం జగన్మోహన్రెడ్డి గారే చాలాసార్లు తెలియజేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్రెడ్డి గారు చేసింది ఏంటి? ఇది ఖచ్చితంగా డిబేట్ఫుల్ పాయింట్ కదా, మరి దీన్ని డిబేట్ పెట్టాలి కదా, ఖచ్చితంగా ఇది ప్రజలకు తెలియచేయాలి కదా. అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను కొన్ని విషయాలు మీకు ప్రస్తావిస్తాను. నేను ఇప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డి గారికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటి, ఒక బిల్డింగ్ని కూల్ చేయడం, ప్రజావేదికని కూల్ చేయడం, అది ఒక దుబారా. అంటే ప్రజాధనం అక్కడ వేస్ట్ అయిపోయింది. సరే, ఆ ప్రజాధనం వేస్ట్ అయిపోయింది, సరే అది కూడా పక్కన పెడదాం. వీళ్ళు చేసినటువంటి దుబారా. ఇప్పుడు రంగులు ఉన్నాయి కదా, ఈ వైసీపీకి సంబంధించిన రంగులు ప్రభుత్వ కార్యాలయాన్ని మొత్తానికి వేసారు. చివరికి మన జాతీయ జెండాని కూడా తుడిపేసి ఈ రంగులు వేశారు. చివరికి గాంధీజీ గారికి కూడా విగ్రహాలకు కూడా ఆ రంగులు వేసేశారు. ఆ వేసేయడంతో కొన్ని 1000 రూపాయలు ఖర్చు అయిపోయింది, 2000 కోట్లు అంటారు మనకు వార్తలు మనం విన్నాం. ఎవరు కోర్టుకు వెళ్ళి ఏంటండి ఇది, ప్రభుత్వ కార్యాలయాలకి రంగులు వేయటం ఏంటండి, అసలు శ్మశానాల్లో అదే సమాధులకి, అదే గోడలకి, అదే సచివాలయాలకి, అదే మామూలుగా ప్రభుత్వ కార్యాలయాలకి, అదే గాంధీజీ గారు కూడా వేశారండి, ఏంటండి ఇది అని చెప్పేసి అంటే కోర్టు సీరియస్ అయ్యి తీసేయండి, అది ఉంచడానికి లేదనేటువంటి విధంగా ఆర్డర్స్ పాస్ చేస్తే మళ్ళీ దాన్ని తీసేయటానికి మళ్ళీ ఇంకొక 2000 కోట్లు చెప్పి మనం ఇప్పుడు వార్తలు చూసాం. అంటే 4000 కోట్లు వాటర్ బాటిల్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తులు 4000 రూపాయలు దుర్వినియోగం చేశారు అక్కడ. ఇప్పుడు మనం లండన్ పోయి రావడానికి 40 కోట్ల రూపాయలు విలువైనటువంటి లగ్జరీ విమానంలో మనం లండన్ పోయి వస్తున్నాం అనేటువంటి విధంగా మనం వార్తలు విన్నాం. అంటే లండన్ పోయి రావడానికి 40 కోట్ల రూపాయలు అప్ అండ్ డౌన్ ఉండేటువంటి ఒక లగ్జరీ విమానంలో పోయి వస్తాం. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బు. ఇకపోతే అత్యధికమైన భయంకరమైనది ఏంటంటే పబ్లిసిటీ. పబ్లిసిటీకి వీళ్ళు పెట్టినటువంటి ఖర్చు 2000 కోట్ల రూపాయలు అని చెప్పేసి మనం వార్తలు విన్నాం. ఒక్కొక్క న్యూస్ పేపర్ నేను చాలాసార్లు ప్రస్తావించిన విషయాన్ని, మామూలుగా బటన్ నొక్కేటువంటి క్రమంలో న్యూస్ పేపర్లకు కానీ వాటికి ఇచ్చేటువంటి పబ్లిసిటీ మామూలు పబ్లిసిటీ కాదు, 2000 కోట్ల రూపాయలు. ఈ వాలంటీర్లు అనేటువంటి విధంగా ఇది ఒక వేస్ట్ ఖర్చు అసలు వాస్తవంగా మాట్లాదు. సరే, వాళ్ళు ఎంత కొంత ముసలికైనా మేలు జరుపుకుంటే దాని జీతం వరకు పక్కన పెడదాం. వాళ్ళకేదో ఆ సేవా వాటిలు, ఆ వాటిలు ఇవ్వట్లు అని చెప్పేసి 600
కోట్లు సంవత్సరానికి 300 కోట్లు ఉంది, దాన్ని మళ్ళీ పెంచారు. అవి కూడా మొత్తం అన్ని సంవత్సరాలతో కలుసుకుంటే అవి కూడా 1,000 కోట్ల రూపాయలు. ఈ విధంగా జరిగినటువంటి పరిస్థితి ఇది. ఒకే ఎత్తు అయితే దీన్ని తీసి పక్కన పెడదాం. ఇంకా ఈ ఓటింగ్లు సిద్ధం అనేటువంటి ఒక పేరు, ఇటీవల మనం జరిగినటువంటి విధానం మనం చూసాం కదా, ఎలక్షన్స్ కోడ్ వరకు ముందు కూడా సిద్ధం. ఆంధ్రప్రదేశ్లో ఏ వీధి చూసినా సిద్ధం అనేటువంటి ఫ్లెక్సీలే, ఏ షాప్ దగ్గర కూడా బోర్డులు ప్రత్యేకంగా తయారు చేసి, లావలా బోర్డులు తయారు చేసి కిరాణా షాపులకు తీసుకెళ్ళి ఉచితంగా ఇచ్చొచ్చారు. అంటే కొన్ని 1,000 కోట్ల రూపాయలు అక్కడ ఎక్కడ చూసినా హౌటింగ్లే, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే, ఎక్కడ చూసినా అవే మొత్తం 1,000 కోట్ల రూపాయలు అక్కడ. ఆ తర్వాత స్టిక్కర్స్ రాష్ట్రం మొత్తం వాలంటీర్ల చేత ఇంటింటికి కనిపించారు, ఇంటింటింటికి. చివరికి మంత్రులు కూడా వెళ్ళి ఆ ఇళ్ళకి వెళ్ళి కనిపించి వచ్చారు. దానికి 100 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు మనం వార్తలు చూసాం ఆ స్టిక్కర్లకు సంబంధించి. సరిగా అది కూడా పోదాం. సిద్ధం సభలు అని చెప్పి జనాన్ని తరలించడం కూడా, ఒక్కొక్క సభ నిర్వహించడానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారనేటువంటి విధంగా మనం వార్తలు చూసాం. సుమారు 300 కోట్ల రూపాయల పైనే సిద్ధం సభలు నిర్వహించారు అనేటువంటి విధంగా ప్రజాధనంతో మనం వార్తలు చూసాం. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు ఉన్నాయి. అంటే ఒక వాటర్ బాటిల్ గురించి, మన పేద రాష్ట్రం వాటర్ బాటిల్ తాగితే మన పేద రాష్ట్రం ఎలా కుదురుతుంది, మనం రూపాయి రూపాయి చూసి ఖర్చు పెట్టుకోకపోతే ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటే ఎలా అని చెప్పేసి మాట్లాడినటువంటి సంజయ్ మురళి గారు, ఇన్ని 1,000 కోట్ల రూపాయలు దానికి అంతే ఉండదు, లెక్కల బయటికి తీస్తే 1,000 కోట్ల రూపాయలు అవుతాయి కూడా తెలియదు. 1,000 కోట్ల రూపాయలు ఓన్లీ పబ్లిసిటీ గాను, రంగులకి వృద్ధా ఖర్చు, అనవసరమైనటువంటి ఖర్చు. ఈ డబ్బులన్నీ పెట్టుకుంటే పోలవరం అయిపోయింది, పోలవరం ఖచ్చితంగా అయిపోయింది. అంటే మనం చేసేటువంటి పనికి ఇంత వేస్ట్ ఖర్చు, అంటే సీఎం జగన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక పేద రాష్ట్రంలో ఇంత వేస్ట్ ఖర్చు ఎలా చేయగలిగారు, ఇది డిబేటబుల్ పాయింట్ కదా. మరి దీని మీద డిబేట్ ఎందుకు జరగదు, అసలు ఎంత వాల్యుబుల్ పాయింట్ ఇది. అంటే ఆయన 3,000 రూపాయల బాటిల్ తాగుతున్నాడని చెప్పేసి అధికారులకు వచ్చి వారం రోజులేమో 20 రూపాయల కిండ్లే బాటిల్ పెట్టుకుని 4 బుట్టలు తీసి అయిపోయిన తర్వాత 1,000 కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తే మరి అది ప్రజాధనం కదా. మరి ఎక్కడికి పోయినాయి, ఇప్పుడు చేసినటువంటి అప్పంతా ఆడికి పోయిందంటే ఇట్లా పోయింది, ఈ పాటికి పోలవరం అయిపోయింది. అది రాజధాని ఒక ఒక రూపురేఖలు వచ్చేసిండే రాజధానికి, యువతకు యువతకు ఒక ఆదరణ ఉండేది, ఎన్నో జరిగిపోయిండే, ఎంతో జరిగిపోయింది. అది కానీ ఇలాంటి పరిస్థితి అది ఖచ్చితంగా ఉండేది కాదు, ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి కంపల్సరీగా ఉండేది కాదు. ఇది ఖచ్చితంగా డిబేటబుల్ పాయింట్, ఎలక్షన్స్ టైం కాబట్టి గుర్తు చేస్తున్నాను. బట్ ఇది ఎంతవరకు ప్రజలకు వెళ్తుందో నాకు తెలియదు కానీ, బట్ అయితే ఇది డిబేటబుల్ పాయింట్, అసలు ఇది పెద్ద మీడియా పట్టించుకోవాలి ఈ విషయాన్ని. బట్ ఏమైతే